రామమందిర అలంకారం కోసం 50,000 కిలోకు పైగా పూలను అయోధ్యకు తీసుకొచ్చారు. ఆలయ స్తంభాలను పూలతో అలంకరించారు. దేశంలోని నలుమూలల నుంచి ఈ పూలు వచ్చాయి. ఆలయంలో అలంకార చిత్రం కంటే ముందు బాలరాముడి మొదటి ఫోటో శుక్రవారం రివీల్ చేయబడింది. ఈ ఫోటోలో రామచంద్రుడు చిరునవ్వు నవ్వుతూ బంగారు విల్లు, బాణం, చేతబూని నుదిటపై తిలకంతో కమనీయంగా దర్శనమిస్తున్నాడు. రామాలయ స్తంభాలను రంగురంగుల పూలతో బహు సుందరంగా అలంకరించారు. సప్తవర్ణాల సంగమం ఈ పూల కలయిక అనిపిస్తుంది. రకరకాల బంతి పూల అలంకరణలతో ప్రముఖ స్థానాన్ని చోటు చేసుకుంది. వీటితో పాటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల పూలను వాడారు. మందిర నిర్మాణంలో భాగంగా లోపల ఏ విధమైన డిజైన్ చేశారో అదే విధంగా పూలను ఏర్పాటు చేస్తూ గుడి అందంగా గ్రాండ్ గా కనిపించేలా అలంకరిస్తున్నారు. పూల అలంకరణతో పాటు ఆలయ లోపల ప్రతి స్తంభంపై దీపాలంకరణ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. వివిధ స్తంభాలను వివిధ రకాల లైట్లతో అలంకరించారు. మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాలరాముడి గర్భగుడిలో కొలువు తీరనున్నాడు. ఈ నేపథ్యంలో రామమందిరంతో పాటు అయోధ్య మొత్తం స్వర్గసుందరంగా ముస్తాబవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలో పలు ప్రముఖులు కూడా రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆలయం లోపల చేసిన అలంకారం కంటే బయట చాలా ఎక్కువ అలంకారం చేశారు.